వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న లక్ష్యంతో మహాకూటమి ఏర్పడింది. కానీ సీట్ల సర్దుబాటు మాత్రం సాధ్యం కావడం లేదు. అనేక నియోజకవర్గాల్లో తమకంటే తమకు బలం ఉందని కూటమిలో పార్టీలు వాదులాడుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు వ్యవహారం మహాకూటమి అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేస్తుందా? రాజకీయ లక్ష్యం సాధించడానికి సర్దుకుపోతారా? టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఓట్లు సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన మహాకూటమి పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. పొత్తులు సీట్ల సర్దుబాట్ల విషయాన్ని కాంగ్రెస్ టీడీపీ అధిష్టానాలు స్థానిక నేతలకే వదిలేశారు. కాంగ్రెస్ అందరికంటే ముందుగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించింది. మహాకూటమిగా ఏర్పడ్డాం కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని తర్వాత అందరూ నిర్ణయించారు. దీనిపై అన్ని పార్టీల నేతలు చర్చలు జరిపారు. సీఎంపీ ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తున్నారు. కోదండరామ్కు కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన అన్ని పార్టీల నేతలు చేస్తున్నారు. మహాకూటమిలో రాజకీయ పార్టీలు నేతలు తెలివిగా వ్యవహరించారు. మొదటగా సీట్లపై చర్చలతోనే కూటమి రాజకీయాల్ని ప్రారంభించలేదు. ముందుగానే కామన్ ఎజెండాపై కసరత్తు ప్రారంభించారు. ముందు ఎందుకు పొత్తు పెట్టుకున్నామనేది ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటున్నారు. ఇది చాలా తెలివైన నిర్ణయమే. ఎందుకంటే సీట్ల సర్దుబాటుపై ముందుగా చర్చలు ప్రారంభిస్తే అవి తెగేవి కాదు. చాలా పంచాయతీలు తెరముందుకొస్తాయి. కొన్ని స్థానాల కోసం అన్ని పార్టీల్లోనూ డిమాండ్ ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించి ప్రజల్లోకి వెళ్తే తాము పొత్తులు ఎందుకు పెట్టుకున్నామో స్పష్టంగా ప్రజలకు వివరించొచ్చు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ముందుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఈ విషయంలో కాస్తంత వెనుకబడున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈయన అందర్నీ కలిపి సమన్వయం చేసే సామర్థ్యం ఆయనకు లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల పట్ల బాగా అవగాహన ఉన్న నేత గులాం నబీ ఆజాద్ ఈ పొత్తుల్ని డీల్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్నా, గెలిచే పరిస్థితులు కల్పించుకోవాలన్నా ఉమ్మడిగా పోటీ చేయాలనే అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. గెలిచి తీరుతామనే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నేతలు కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ బలంగా ఉన్నారు కాబట్టి ఆయనను ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు ఏకమవ్వాలన్న భావంలో ఉన్నారు. అందుకే పొత్తులకు సిద్ధంగా ఉన్నారు. దీనికోసం కొన్ని త్యాగాలకు సిద్ధమయ్యారు. ఇతర పార్టీల్లోనూ అదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. కొన్ని స్థానాల్లో అయినా సీట్లు గెలుచుకోలేకపోతే తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరికి వారు పోటీ చేస్తే పరిస్థితి చిన్నాభిన్నమవుతుందని అందరికీ తెలుసు. అందుకే అందరికీ ఒకే రకమైన అభిప్రాయం ఉంది కనుక మహాకూటమి రూపుదిద్దుకుంది. సీట్ల విషయంలోనూ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ మధ్య పెద్దగా పంచాయతీ రాకపోవచ్చు. వస్తే తెలంగాణ జనసమితితో రావచ్చు. టీజేఎస్ అనేది ఇప్పటి వరకు పోటీ చేయలేదు. కానీ బలంగా ఉన్నామని ఆ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ 30 సీట్లు అడుగుతోంది. కానీ కాంగ్రెస్ 3-4 సీట్లు మాత్రమే ఇస్తానంటోంది. టీజేఎస్ కూడా సర్దుకుపోతే మహాకూటమి ఏర్పాటు పూర్తవుతుంది. అందరూ కూటమిగా పనిచేయాలన్న సంకల్పంతో ఉన్నప్పటికీ ఎవరి రాజకీయాలు వారు చేయాలనుకుంటున్నారు. అందుకే ఏ పార్టీ ఎన్ని సీట్లు ఏ సీటు తీసుకోవాలనే విషయమై ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టి పొత్తులు ఎత్తులు సీట్ల పంపకాలపై దృష్టి పెట్టాయి. దీనితో ఏ సీటు ఎవరికి అనే దానిపైన కసరత్తు జరుగుతోంది. సీట్ల విషయంలో చర్చలకు కోదండరాం నేరుగా హాజరవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 14 మందిని మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తరువాతే విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేందుకే కేసీఆర్ ఒక్కసారిగా 105 మంది సీట్లను ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం 10 రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోకపోతే నష్టం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. చిక్కంతా సీట్ల సర్దుబాట్లపైనే నెలకొంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబడుతోంది. గ్రేటర్ పరిధిలోని స్థానాల్లోనే మిత్రపక్షాలు అధికంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కుకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ స్థానాలను టీడీపీ అడుగుతోంది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యేలున్నారు. టీజేఎస్ అడుగుతున్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే బలంగా ఉన్నారన్న భావంలో ఆ పార్టీ నేతలున్నారు. వరంగల్ పశ్చిమలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మొదటి నుంచి పనిచేసుకుంటున్నారు.
వరంగల్ తూర్పులో అచ్చ విద్యాసాగర్ ఉన్నారు. అక్కడి నుంచి టీజేఎస్ నేత గాదే ఇన్నయ్య ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట టికెట్ ను టీటీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి గట్టిగా కోరుతున్నారు. అయితే అక్కడ గత ఎన్నికల్లో టికెట్ రాక ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన దొంతి మాధవరెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆ సీటును టీటీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వీటితో పాటు నకరేకల్ను ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్ కోరుతున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గట్టి పోటీదారుగా ఉన్నారు. ఇన్ని స్థానాలను సర్దుబాటు చేసుకోవడం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారబోతోంది.